పొరుగు దేశాల భూభాగంలోకి చొరబడి అవి తమవేనంటూ వితండవాదంతో చైనా ముందుకెళ్తుంది. అటు దక్షిణ చైనా సముద్రం, ఇటు భారత్ భూటాన్ మయన్మార్సీ సరిహద్దులోకి చొచ్చుకెళ్తుంది. విస్తరణ కాంక్షతో రగిలిపోతున్న చైనా పొరుగు దేశాల భూభాగాలను ఆక్రమించుకునే ప్రయత్నాలను ముమ్మరం చేసింది. గతేడాది మే నుంచి తూర్పు లడక్ సరిహద్దులో సైన్యాన్ని మోహరించిన డ్రాగన్ మరింత వేగంగా తరలించేందుకు అవసరమైన వనరులను సిద్ధం చేసుకుంటుంది. ఇందులో భాగంగానే అరుణాచల్ ప్రదేశ్కు అత్యంత సమీపంలో ఉన్న టిబెట్ సరిహద్దు ప్రాంతానికి బుల్లెట్ రైలును శుక్రవారం ప్రారంభించింది. దీంతో బలగాలను వేగంగా వాస్తవాధీన రేఖ వద్దకు చేర్చే అవకాశం లభిస్తుంది. టిబెట్ రాజధాని లాసా నుంచి నింగ్చి ప్రాంతం వరకు ఎలక్ట్రిఫైడ్ బుల్లెట్ రైలు సేవలు అందుబాటులోకి వచ్చాయి. లాసా నింగ్చి మధ్య 435.5 కిలోమీటర్ల పొడవైన హైస్పీడ్ రైల్వే ట్రాక్ నిర్మాణ పనులను 2014లోనే చైనా ప్రారంభించింది. టిబెట్లో పూర్తి స్థాయిలో విద్యుదీకరించిన మొట్టమొదటి రైల్వే లైన్ ఇదే కాగా ఆ ప్రాంతంలో రెండో రైల్వే లైన్ ఈ బుల్లెట్ రైలు అందుబాటులోకి రావడంతో చెంగ్డు నుంచి లాసాకు 13 గంటల్లోనే చేరుకోవచ్చని గతంలో 48 గంటలు పట్టేదని డ్రాగన్ చెబుతోంది. ఈ ప్రాజెక్టు గురించి చైనా అధ్యక్షుడు జీ జిన్పింగ్ గతేడాది నవంబర్లో మాట్లాడుతూ సరిహద్దు స్థిరత్వాన్ని కాపాడుకోవటంలో ఈ రైల్వే లైన్ కీలక పాత్ర పోషించనుందని వ్యాఖ్యానించారు. భారత్లోని అరుణాచల్ సరిహద్దుకు అత్యంత సమీపంలో ఉండే నింగ్చి వరకు చైనా బుల్లెట్ రైలును తీసుకురావటం గమనార్హం. ఇప్పటికే అరుణాచల్ను దక్షిణ టిబెట్లోని భాగమని డ్రాగన్ చేస్తున్న వితండవాదానికి భారత్ ఎప్పటికప్పుడు కౌంటర్ ఇస్తూనే ఉంది. దీంతో చైనా కొత్త ఎత్తుగడలు వేస్తుంది. మౌలిక సౌకర్యాల ముసుగులో సరిహద్దులకు చేరువుగా వస్తుంది. ఒకవేళ భారత్ సరిహద్దులో ఘర్షణలు ఏర్పడితే ఈ రైల్వే మార్గం ద్వారా తక్షణమే సైనికులు వ్యూహాత్మక సామాగ్రిని తరలించడానికి అవకాశం ఉంటుందని సింఘౌ నేషనల్ స్ట్రాటజిక్ యూనివర్సిటీ రీసెర్చ్ విభాగం డైరెక్టర్ పిఎన్ ఫెంగ్ ఇటీవల గ్లోబల్ టైమ్స్ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించారు. హిమాలయ ప్రాంతంలోని 4000 కిలోమీటర్లకు పైగా సరిహద్దులపై పట్టు సాధించాలంటే టిబెట్ కీలకం.